భూమి మీద మీ కొరకు ధనమును, ఇదే పని మనకే. ప్రభు పని కోసం నా సమయాన్ని నా ధనాన్ని ఏమండి అంటే మిమ్మల్ని ఇమ్మని నేను చెప్పట్లేదు, ఆశ మీకుండాలి, నాకిమ్మని చెప్పట్లేదు. నేను చిరాస్తులన్నీ తీసుకొచ్చి ఇచ్చున్నారండి. నువ్వు ఎంత కూడతావు అంత బొక్క పెడతాడు వేసేయా, ఎక్కడ చోట పెట్టే ఉంటాడు. మీరు అనుకుంటారు ఇది అంత కూర్చేద్దాం దాచేద్దాం మూసేద్దాం అని. వేసి ఏం చేస్తారంటే, ఓహో మంది ఎట్లా ఉందైతే అక్కడ 20 వేసావా, 40కి బొక్క పెట్టు, ఆ 40ని తీర్చుకోవడానికి నువ్వు తిరిగి 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 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడేమో స్నేహాన్ని అంటారు, ఎవడో నువ్వు అంటాడు. ఈలోపు నువ్వు దేవునికి నడిస్తే ఏమండి, ఎవరికైనా వదిలేశాడు? ఇప్పుడు నడిచిన వాళ్ళందరినీ వదిలేశాడు దేవుడు ఏమన్నా? ఎవరిని వదలలేదు దేవుడు. అలాంటి డబ్బు ఇమ్మని కాదు నేను చెప్పేది, సమయం నీవు సువార్త నిమిత్తమై ఖర్చు పెట్టు. సువార్త నిమిత్తమై దేవుని కోసం ప్రాణాన్ని సమయాన్ని వయసుని శక్తిని డబ్బు సమస్తమును పెట్టు ఆయన కోసం, ఎందుకంటే ఆత్మ సంపాదన నిమిత్తమే. సువార్త చేసేవాడికి శిష్యులకి మూటలు డబ్బులు ఇచ్చిపోయి సువార్త ప్రకటించమని చెప్పాల, ఆయన సమకూర్చుకోండి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. సమకూర్చుకుందానికి రెండంటే రారే, సమకూర్చి సువార్త ప్రకటిద్దామంటే రారే.